వైసీపీ ట్రాప్ లో పడకుండా టీడీపీ జనసేన కార్యకర్తలు పనిచేయాలని రాజనగరం జనసేన అభ్యర్థి బత్తుల బాలరామకృష్ణ పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ తనకు టికెట్ ఇవ్వటం సంతోషంగా ఉందని అన్నారు. జనసేన రాజానగరం టికెట్ ప్రకటనతోనే వైసీపీ ఓటమి మొదలైందంటున్న బత్తుల బలరామకృష్ణతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అభ్యర్థులు ప్రకటించడం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తింది. ముఖ్యంగా రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ బరిలో ఉన్నారంటూ మొదటి నుంచి కూడా అనేక వార్తలు వినిపించాయి. ప్రస్తుతం అది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేయడంతో బత్తుల వర్గంలో సంతోషం కనపడుతుంది. ప్రస్తుతం అంతా బత్తులు ఉన్నారు, ఆయన అడిగి మరిన్న తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి సీటు కన్ఫర్మ్ చేయడం పట్ల పవన్ కళ్యాణ్ ప్రకటించారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది జన సైనికులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు యొక్క విజయం. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా అవగాహన చేసుకుని ప్రజల పట్ల చేస్తున్న పోరాటాలు, ప్రజలకు ఉన్నటువంటి చేస్తున్న సేవలు అన్నీ గుర్తించి ఇక్కడ రాజానగరం నియోజకవర్గం అనేది జనసేన అడ్డాగా వారు ఖచ్చితంగా నమ్మి ఈరోజు మొట్టమొదటి సీటుగా రాజానగరం నియోజకవర్గం అనౌన్స్ చేయడం అనేది వారికి జనసేన పార్టీ తరపున, అదేవిధంగా రాజానగరం నియోజకవర్గ ప్రజల తరపున కూడా మీ యొక్క బిగ్ న్యూస్ ద్వారా మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఇది రాజానగరం నియోజకవర్గ ప్రజలు, జనశ్రేణులు యొక్క విజయం. ఇది మీ అందరం కలిసి సమిష్టిగా కృషి చేస్తే ఇది మొట్టమొదటి స్థానానికి వచ్చింది. ఇది ఖచ్చితంగా రేపు గెలుపులో కూడా ఇక్కడ టీడీపీ బలంగా ఉంది, కొత్తలో ఉన్నారు, ఇప్పటికే మూడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచింది. సో ఇక్కడ సీటు మాత్రం మళ్ళీ టీడీపీ తినారు, అయినప్పటికీ కానీ మీరు ఎలా కొనసాగారు అంటే మీ నమ్మకం ఏంటి? నమ్మకం ప్రజలకు సేవ చేయడం సార్, ఇందులో నమ్మకం అనేది నాకేమి లేదు. నేను ఇక్కడ పదవుల కోసం రాలేదు, లేకపోతే సీట్లు వస్తాయని రాలేదు, లేకపోతే రాజకీయంగా ఏదో ఎదిగేద్దామని రాలేదు. కేవలం నేను ఇక్కడికి వచ్చింది ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో వచ్చాను. నా ప్రాంతం ఇది, నేను ఇక్కడ స్థానికుణ్ణి, నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న గట్టి సంకల్పంతో వచ్చాను. నా ప్రజలు ఎప్పటి నుంచో అష్టకష్టాలు పడుతూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయి వచ్చిన నాయకులు, వలస నాయకుల వల్ల తుంగలో తొక్కేసిన అభివృద్ధినన్నీ చూశాను నేను. ఇక్కడ కష్టాల నుంచి విముక్తి రాజానగరాన్ని చేయాలని చెప్పేసి నేను పోరాడాను తప్ప పదవుల కోసమో లేకపోతే ఏదో గుర్తింపు కోసమో కాదు నేను వచ్చింది. ఇది ఇప్పుడు కూడా ఈరోజు కూడా అదే చేస్తున్నాను. దాన్ని నమ్మిన పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంతో పనిచేస్తున్న రాజానగరం నియోజకవర్గాన్ని ఇప్పుడు పదవు లేకపోతేనే ఇన్ని విధాలుగా కష్టపడుతున్నారు కదా కుటుంబం అంతానే, అలాంటప్పుడు ఇలాంటి వాడికి ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని ఆయన ఆలోచించారని అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా మాత్రం ఇక్కడ జనశ్రేణుల యొక్క విజయంగా భావిస్తున్నాను. ఇది రేపు గెలుపులో కూడా ఇంకా 10 రెట్లు కష్టపడి మేమంతా కూడా టీడీపీ వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్ళి ఇక్కడ మంచి మెజారిటీ తీసుకొచ్చి అప్పగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఖచ్చితంగా మేము వారు మేము అన్నదమ్ములుగానే ముందుకెళ్తాము, ఎక్కడ ఎలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా లేకుండా చూస్తాము. ఇందులో కూడా మేము సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం, అనుభవజ్ఞులు మేము ఏర్పాటు చేసుకున్నాం. వారి ద్వారానే చిన్న చిన్న గ్యాప్లు ఎక్కడ కూడా రాకుండా మేము చూసుకుంటాము. వైసీపీ వాళ్ళు మధ్యలో ఏదైనా చిన్న చిన్న క్రియేట్ చేసినా టీడీపీ ముసుగో లేకపోతే జనసేన ముసుగేసుకుని మా మధ్య ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎన్ని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేసినా కానీ మేము ఐక్యతతో ఉన్నాము, ప్రేమ ఆప్యాయతలు అనురాగాలతో ఉన్నాము, నమ్మకంతో ఉన్నాము. ఖచ్చితంగా ఇక్కడ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలనుకున్నాం కాబట్టి అందులో భాగంగా మేమందరం కలిసికట్టుగా పెడతామనేది ఈ సందర్భంగా నేను ధీమాను వ్యక్తం చేస్తున్నాను. సంక్షేమ పథకాలే మా ప్రభుత్వానికి శ్రీరామ రక్ష అని చెప్పి వైసీపీ ముందుకెళ్తుంది, అటువంటి వైసీపీని మీరు ఎలా ఢీకొట్టబోతున్నారు? సంక్షేమ పథకాలు వాళ్ళకంటే మంచి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధమవుతుంది. ఖచ్చితంగా మాత్రం ఇప్పుడున్న సంక్షేమ పథకాల కంటే మంచి సంక్షేమ పథకాలు ఇస్తాం, దానితో పాటు అభివృద్ధిని కూడా చేస్తాము. ఇక్కడ అభివృద్ధి లేకుండా వీళ్ళ సంక్షేమ పథకాలు మాత్రమే చేసామని చెప్తున్నారు. మేము అభివృద్ధితో కూడిన సంక్షేమ పథకాలు, నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్మూలిస్తాము, రైతు రాజ్యాన్ని చేస్తాము. ఖచ్చితంగా మాత్రం విద్యార్థులకు పెద్దపీట వేస్తాము, వైద్యానికి పెద్దపీట వేస్తాము. రోడ్లు, డ్రైనేజీలు వ్యవస్థని బాగా కుంటుపట్టి చేశారు వీళ్ళంతా, దుర్మార్గంగా తయారైపోయినాయి, చాలా భయంకరంగా మారిపోయినటువంటి ప్రాణ సంకటానికి సిద్ధంగా ఉన్న రోడ్లు సైతం మేము అభివృద్ధి చేస్తాం. ఇలాంటి అన్ని రకాలుగా అభివృద్ధితో పాటు ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అన్ని విధాలుగా వ్యాపార వాణిజ్య సముదాయాలన్నీ కూడా తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇప్పుడున్న దానికంటే కూడా మంచి పథకాలు ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చివరిగా మీ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్య ఏంటి, దాన్ని ఎలా పరిష్కరిస్తారు, ప్రజలకు ఏం చెప్పొద్దారు? ఇక్కడ ఖచ్చితంగా ఉన్న ప్రధాన సమస్య రోడ్లు లేవు, డ్రైనేజీ లేవు, వీధి లైట్లు లేవు, ఇళ్ల స్థలాల్లో అక్రమాలు, ఇక్కడ
దుర్మార్గాలు, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు భయభ్రాంతులు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏ నాయకుడిని ఎదగనివ్వరు. రైతులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవు అలాంటి అని చెప్తూ వీళ్ళు చేస్తూ ఉంటారు. కానీ అన్ని విధాలుగా రైతు మాత్రం ఇక్కడ కుంటుపడిపోయాడు. రైతు అన్ని విధాలుగా నష్టపోయాడు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేక సరైన విద్య లేదు. ఆరోగ్యశ్రీ సక్రమంగా లేక వైద్య సదుపాయాలు లేవు, పిహెచ్సీలు లేవు. ఇక్కడ శంకుస్థాపనలే కానీ ఓపెనింగ్లు లేనటువంటి రాజానగరాన్ని చూశారు ఇప్పటిదాకా. భవిష్యత్తులో మాత్రం ఇక్కడ ఓపెనింగ్ యొక్క సేవలు అందించే రాజానగరాన్ని చూడబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు ఇక్కడ. అంతేకాకుండా రైతులకు ఖచ్చితంగా మాత్రం ఈ పంటలు పోయినప్పుడు ఎలాంటి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా రైతులను చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఈ నష్టపరిహారం విషయంలో మేము సిద్ధంగా ఉన్నాము. అక్రమ కేసులు బనాయిస్తూ ఇక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో చూస్తే ఎలాంటి కేసులు ఏంటంటే బీసీల మీద దాడులు, ఎస్సీల మీద దాడులు, ఎస్టీల మీద దాడులు, ఎవడైనా ఎదిరించి ప్రశ్నిస్తే దాడులు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని అన్నింటిని కూడా పూర్తి స్థాయిగా అరికడుతూ మేము చేస్తున్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఏదైతే అమలు చేస్తున్నారో దీనికంటే కూడా మంచి సంక్షేమ పథకాలు ఇంకా అభివృద్ధి చేస్తూ, సంక్షేమ పథకాలు ఇంకా అర్హులైన వాళ్ళందరికీ కూడా పథకాలను ఇస్తూ, ఇంకా పథకాల్లో కూడా మెరుగైన విధానంతో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొత్తం మీద తెలుగుదేశం పార్టీతో కలిసి కలుపుకుని వెళ్తాం, అనదమ్ములా ముందుకు వెళ్తాం. సంక్షేమ పథకాల విషయంలో ఎటువంటి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు పట్టించుకోవద్దు, ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తామని చెప్పి కెమెరామెన్ రామ రవిశంకర్తో రాజేష్, పిటివి, రాజానగరం.